నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. నేను ప్రతిభ. జగన్మోహన్ రెడ్డిజీ, మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మద్దతు కోసం ఎన్డీఏ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరినట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం బీజేపీ తరపున జేడీయూ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే రాజ్యసభలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ఉన్న బలం ఆయన గెలుపుకి సరిపోదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కూడా ఇక్కడ చాలా కీలకం. రాజ్యసభలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 మంది సభ్యులున్న సంగతి మనకు తెలుసు. అటు ఎన్డీఏతోనూ ఇటు యూపీఏతోనూ సంబంధం లేకుండా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తటస్థ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి ముందుగా ఎన్డీఏ వర్గాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుకే నితీష్ కుమార్ ఫోన్ చేసి మీరు మాకే సపోర్ట్ ఇవ్వాలి అని కోరారట. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం స్పందించారో తెలియదు, కానీ ఈ నేతల మధ్యన సమకాలీన రాజకీయాల గురించి మాత్రం చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్కి ఇప్పుడు ఢిల్లీలో వెయిట్ బాగా పెరిగింది. లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీ అధినేత, రాజ్యసభలో 6 మంది ఎంపీలను కలిగిన పార్టీ నేతగా దేశ రాజకీయాల్లో ఈ యువ ముఖ్యమంత్రికి మంచి ప్రాధాన్యత దక్కుతూ ఉంది. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.